ఏసుక్రీసునామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల ఐదవ గురువారము అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేయుదును మొదటి పఠనము ఆది కాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను దేవుడు అతనితో మాట్లాడుచు నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు ఇక ముందు నీకు అబ్రాము అని పేరుండదు అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును ఎందుకన నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసి నీ సంతతిని పెంపొందింపజేయుదును నీ నుండి జాతులు ఏర్పడును నీ నుండి రాజులు పుట్టుదురు నీ ఎడల నీ సంతతి ఎడల నా ఉడంబడిక చెల్లును అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక నీకు నీ సంతతికి నేనే దేవుడను మీకు కాని దేశముగా ఉన్న కణానుభూమిని మొత్తము నీకు నీ తరువాత వారికి శాశ్వత భుక్తముగా చేయుదును నీ తరువాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము యాఫై ఒకటవ వచనము నుండి యాఫై తొమ్మిదవ వచనము వరకు నా మాట పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను అబ్రహామును ప్రవక్తలను మరణించిరి నా మాట పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను నీవు అతనికంటే గొప్పవాడవా ప్రవక్తలను మరణించిరి నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి అందుకు యేసు నన్ను నేను మహిమపరచుకుని యెడల అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడలా మీవలే అసత్యవాదిని అగుదును అయితే నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను అతడు దానిని చూచి సంతసించెను అనెను నీకు ఇంకను ఏది సంవత్సరములైనను నిండలేదు నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి అందుకు యేసు అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి కాని ఆయన దేవాలయము నుండి పోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక